ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు సినీ హీరో తరుణ్ ఈడీ అధికారులు ఎదుట హాజరు కానున్నారు. 2017లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు రంగంలో దిగారు. కెల్విన్ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు మొత్తం 12 మందికి సమన్లు జారీ చేశారు. చివరగా హీరో తరుణ్ నుంచి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే బ్యాంక్ ఖాతాల వివరాలను తీసుకురావాలని సూచించారు. కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్తో సంబంధాలు, గతంలో ఎక్సైజ్ కేసు విచారణ సందర్భంగా చెప్పిన అంశాలపైన ఆరా తీనున్నట్టు సమాచారం. అయితే తరుణ్తో ఈడీ అధికారుల విచారణ ముగుస్తుందా లేదా విచారణకు హాజరైన వారంతా ఇచ్చిన సమాచారంతో మరేమైనా కొత్త లింకులు బయటకు వస్తాయా, ఇంకెవరైనా ఈడీ సమన్లు పంపనుందా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు సినీ హీరో తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. 2017లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కెల్విన్ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు మొత్తం 12 మందికి సమన్లు జారీ చేశారు. చివరిగా హీరో తరుణ్ నుంచి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకురావాలని సూచించారు. ఇకవైపు కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్తో సంబంధాలు, గతంలో ఎక్సైజ్ కేసు విచారణ సందర్భంగా చెప్పిన అంశాలపైన ఆరా తీనున్నట్టు సమాచారం. అయితే తరుణ్తో ఈడీ అధికారుల విచారణ ముగుస్తుందా లేదా విచారణకు హాజరైన వారంతా ఇచ్చిన సమాచారంతో మరేమైనా కొత్త లింకులు బయటకు వస్తాయా, ఇంకెవరికైనా ఈడీ సమన్లు పంపనుందా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదే అంశం సంబంధించి మూడు డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రఫీ అందిస్తారు. మూడు డీటెయిల్స్ రఫీ, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూసుకుంటే ఇవాళ ఈడీ అధికారులు ఎదుట హీరో తరుణ్ హాజరు కాబోతున్నారు. ఆల్రెడీ 12 మంది కూడా ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఇప్పుడు కెల్విన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ హీరోకి సంబంధించి విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ కార్తీక్. కెల్విన్ 2017లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి కెల్విన్ ఎక్సైజ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా ఈడీ కూడా సమన్స్ జారీ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారం సుమారు 12 మందికి వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు విచారణ ఎదుర్కొన్న నేపథ్యం మనం చూసాము. ఈ రోజు తాజాగా తరుణ్ కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన బ్యాంక్ ఖాతాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని ఈడీ పట్టుకుని విచారణకు రావాల్సిందిగా తరుణ్ ఆదేశించింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ ముందు సినీ హీరో తరుణ్ హాజరు కాబోతా ఉన్నారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ప్రధానంగా అక్రమ లావాదేవీలకు సంబంధించిన విషయాలపైనే విచారణ కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. డ్రగ్స్ కేసు నేపథ్యంలోనే ఈడీ హవాలా డబ్బు ఒకవేళ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలకు ఏ విధంగా చేరుకుంది, దానికి ఉన్న లింక్స్ ఏంటి, సినీ ప్రముఖులకు ఈ కెల్విన్ లాంటి వ్యక్తులకు ఉన్నటువంటి లింక్స్ ఏంటివి, దానిపైన వాళ్ళు విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల హవాలా ద్వారా చేరుకునేందుకు అవకాశం ఉన్నటువంటి ఖాతాలన్నీ కూడా ఈడీ ముందుగానే విచారిస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ వాళ్ళ ముందు పెట్టుకొని తరుణ్ లాంటి వాళ్ళని కానీ నోటీసులు జారీ చేసిన ఏ నిందితులకైనా వాళ్ళు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు సరైన సమాధానాలు చెప్పకపోయినట్లయితే ఈడీ ముందే సేకరించుకున్నటువంటి ఎవిడెన్స్ ని సదరు వ్యక్తుల ముందు ఉంచి విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే మనకు టాలీవుడ్ లో సంచలనం రేపినటువంటి ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో, ముందు ఎక్సైజ్ శాఖ టేక్ ఓవర్ చేసింది, అక్కడి నుంచే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి. బట్ ఎక్సైజ్ శాఖ కోర్టులో తెలిపినటువంటి నివేదిక ప్రకారం అయితే కెల్విన్ తెలిపినటువంటి విషయాల ద్వారా టాలీవుడ్ ప్రముఖుల పైన నోటీసులు జారీ చేసి విచారించాము. కానీ కెల్విన్ ఇప్పటికే దర్యాప్తును తప్పుదోవ పట్టించాడు. కెల్విన్ మాటలనే ఆధారంగా చేసుకొని సినీ ప్రముఖులను నిందితులుగా చేర్చలేమంటూ వాళ్ళు కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. కెల్విన్ దగ్గర సీజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఇంతవరకు అయితే లభ్యం కాలేదని కూడా వాళ్ళు కోర్టుకు తెలియజెప్పడం జరిగింది. 2017లో కెల్విన్ అరెస్ట్ చేసినప్పుడు సుమారు కెల్విన్ నుంచి 8 సెల్ఫోన్లు, ఒక సిపియు, 2 పెన్ డ్రైవ్లు కూడా
ఎక్సైజ్ శాఖ వాళ్ళని కెల్విన్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంది. అందులో డేటా అంతా కూడా అంతకు ముందే కెల్విన్ డిలీట్ చేసినట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఆ డిలీట్ చేసినటువంటి డేటాను రెట్రైజ్ చేయడానికి అంటే మళ్ళీ తెప్పించేందుకు సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయోగించినప్పటికీ డేటా ఎక్కడ కూడా మళ్ళీ మనకు అందుబాటులో లేదు. కాబట్టి ఈ కేసులో సినీ ప్రముఖులను నిందితులుగా తేల్చలేమని కూడా ఒక విధంగా నివేదికలో కోర్టుకు ఎక్సైజ్ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే మనకు ఈడీ గతంలో కూడా కోర్టుకు తెలిపింది. కోర్టు ఎక్సైజ్ శాఖ ఏపీ తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును డీల్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మాకు అందించట్లేదు, కోర్టే ఆదేశించాలి ఎక్సైజ్ శాఖనని కూడా ఈడీ ఆదేశించిన నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విచారణ ఏ వైపు కొనసాగుతుంది, ఆధారాలు లభిస్తాయా లభించాయా అనేటువంటి విషయం పైన స్పష్టత రావడానికి ఈ రోజు తరుణ్ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఈడీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కార్తీక్ అండ్ రఫీ, మోరోవర్ కెల్విన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక వైపు తప్పబడుతుంది ఈడీ. అట్ ది సేమ్ టైమ్ ఇవాళ తరుణ్ ఇంట్రోగేషన్ అయిన తర్వాత ఇంకేమైనా కొత్త లింకులు బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపించే అవకాశం ఉందా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకటించినటువంటి నివేదిక కోర్టుకు ప్రకటించినటువంటి నివేదికను బేస్ చేసుకున్నట్లయితే టాలీవుడ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సినీ ప్రముఖులంతా కూడా ఈ డ్రగ్స్ కేసు నుంచి బయట పడ్డట్టుగానే మనం చెప్పుకోవచ్చు కార్తీక్. ఎందుకంటే చార్జ్షీట్ అనేది విచారణ ప్రక్రియల్లో చాలా ప్రధానమైనది. ఒక నిందితునికి కానీ అనుమానితునికి కానీ శిక్ష పడాలంటే చార్జ్షీట్ బేస్ లోనే కోర్టులు శిక్షలు విధిస్తాయి. చార్జ్షీట్ లో నిందితులు ఫలానా తప్పు చేశారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చార్జ్షీట్ లో డీటెయిల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని బేసిస్ లోనే నిందితులైతే ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ లాయర్ని ద్వారా వాళ్ళు అంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఆరోపణల పైన ఎవిడెన్స్ పైన టెక్నికల్ ఎవిడెన్స్ పైన డిఫెన్స్ లాయర్లు వాదించి వాళ్ళ నిందితులు నిర్దోషులను తేల్చాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విచారణ అధికారులే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఏ తప్పు చేసినట్టుగా మా దగ్గర ఏ ఆధారాలు లేవు అని చెప్పడంతో ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మనం చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ క్వశ్చనే లేదు నిందితులు అని తేల్చడానికి. కాబట్టి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కేసు నుంచి బయటపడ్డట్లే మనం చెప్పుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఎక్సైజ్ శాఖ నమోదు చేసినటువంటి కేసుల ఆధారంగానే ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఈడీ కూడా ప్రత్యేకంగా ఏమైనా ఆధారాలు సంపాదిస్తుందా లేదా అని చెప్పడానికి అయితే వీల్లేదు. ముందుగానే ఈడీ ఆరోపించింది తెలంగాణ ప్రభుత్వ అధికారుల పైన ఈ తెలంగాణ ప్రభుత్వ అధికారులు సహకరించట్లేదని. కానీ ఎక్సైజ్ శాఖ కూడా కోర్టుకు నివేదించేటువంటి అవకాశం ఉంది. ఈడీ అధికారులు చేస్తున్న ఆరోపణల పైన మేము మాత్రం సాధించలేకపోయాం బలమైన ఆధారాలు. కావాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఈడీ కూడా సాధించి మా ఇన్వెస్టిగేషన్ ను తప్పు అని నిరూపించేటువంటి అవకాశం ఉంది. కావాలంటే ఈడీ ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగించవచ్చు అని కూడా ఎక్సైజ్ శాఖ కోర్టుకు నివేదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈడీ ఈరోజు చేసేటువంటి విచారణలో ఆధారాలు ఏ విధంగా సేకరిస్తుందనే దాన్ని మనం ఇప్పుడే చెప్పలేం కార్తీక్. థాంక్స్ ఫర్ అప్డేట్ రఫీ.